జనసేనాధినేత పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి విజయ యాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుంది ఈ యాత్రలో టీడీపీ జనసేన కార్యకర్తలు కలిసి పాల్గొననున్నారు వారాహి యాత్ర ఇటు టీడీపీ అటు జనసేన శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపనుంది రేపటి నుంచి కృష్ణా జిల్లాలో వారాహి యాత్ర కొనసాగనుంది రేపు మధ్యాహ్నం మూడు గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నారు కృష్ణా జిల్లాలో ఐదు రోజుల పాటు నాలుగో విడత వారాహి యాత్ర కొనసాగనుంది ఉమ్మడి ఉభయ గోదావరి విశాఖ జిల్లాలో యాత్ర మూడు విడతలు పూర్తి చేసుకుంది చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీతో కలిసి నడుస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు దీంతో నాలుగో విడత వారాహి విజయ యాత్రకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది టీడీపీతో పొత్తు తర్వాత మొదటి వారాహి యాత్రను కృష్ణా జిల్లాలో చేపట్టనుండటంతో అటు జన సైనికులు ఇటు టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం రేకెత్తుతోంది వారాహి యాత్రలో పవన్ ఏం మాట్లాడతారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర షెడ్యూల్ ను నాదన్ల మనోహర్ విడుదల చేశారు అక్టోబర్ ఒకటిన మధ్యాహ్నం మూడు గంటలకు అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు ఐదు రోజుల పాటు కృష్ణా జిల్లాలో వారాహి యాత్ర కొనసాగుతుందని అన్నారు అవనిగడ్డ బహిరంగ సభ అనంతరం పవన్ కళ్యాణ్ మచిలీపట్నం చేరుకుంటారని తెలిపారు అక్టోబర్ రెండు మూడు తేదీల్లో పవన్ కళ్యాణ్ మచిలీపట్నంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని అన్నారు అక్టోబర్ రెండో తేదీన కృష్ణా జిల్లా జనసేన నాయకులతో ప్రత్యేకంగా సమావేశం అవుతారని అన్నారు అక్టోబర్ మూడో తేదీ జనవాని కార్యక్రమంలో ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారన్నారు అక్టోబర్ నాలుగో తేదీ పెడన ఐదో తేదీ కైకలూరు నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పర్యటిస్తారని మనోహర్ వెల్లడించారు నమస్కారం అండి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి అవనిగడ్డలో సాయంత్రం మూడింటికి వారాహి విజయ యాత్ర ప్రారంభించబోతున్నారు బ్రహ్మాండంగా నిర్వహించే సభలో ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఒక బాధ్యతగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వస్తున్న సందర్భంగా ప్రతి జన సైనికుడు వీర మహిళ మన పార్టీ నాయకులు కృష్ణా జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటట్టు మీరు అందరూ కృషి చేస్తారని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను అవనిగంట సభ పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మచిలీపట్నానికి చేరుకుని రెండో తారీఖు మూడో తారీఖు మచిలీపట్నంలోనే ఆయన బస చేస్తారు రెండో తారీఖు కృష్ణా జిల్లా వివిధ కమిటీల నాయకులతోటి సీనియర్ నాయకులతో ఆయన సంప్రదింపులు జరిపిన తర్వాత మూడో తారీఖున జనవాణి కార్యక్రమం మచిలీపట్నం నిర్వహించబోతున్నాం ఈ కార్యక్రమం అయిన తర్వాత నాలుగో తారీఖున పెడన అదేవిధంగా ఐదో తారీఖున కైకలూరు నియోజకవర్గంలో కూడా కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసుకుంటున్నాం ఇంకా మిగతా కార్యక్రమాలు పూర్తిగా మనం ఖరారు చేసుకోలేదు కానీ ఐదో తారీఖు వరకు మాత్రం సుమారుగా ఈ నాలుగు నియోజకవర్గాల్లో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తారు అందరి నమస్కారం అండి